హాయ్ ఫ్రెండ్స్, మేము ఫస్ట్ టైం ఒక బ్లాగ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇంతకుముందు ఎప్పుడు తీయలేదు అన్న. అసలు ఏం బ్లాగ్ అన్న? మీరు అడిగాడు చెప్పలేదా? చెప్పలే. ఏం బ్లాగ్ చెప్పలేదు మనకి? చెప్పలే. అరే చేపలు పట్టేది చెప్తున్నాం రా. మనకు తెలిసినంత వరకు మనం ఆ విధానంలో చూపెడతాం. ఇంకా మనసు ఇద్దరం కలిసి మనం ఇవాళ చేపలు పడతాం బ్లాగ్లా. మరి నాకైతే పట్టరాదు. మరి ఎట్లా? నీకు పట్టతారా? మరి నాకు కూడా పట్టరాదు. నాతోటి ఇంకా మనసులేడా? ఇరవై రూపాయల పిండి, రెండు గుడ్లు, మొత్తం పడితే చేపలు డోకా లేదు. మరి గాల లేవురా? అరే ఇంకేం కావాలి? ఈ గుడ్డు ఉన్నాయా రా? ఈ రెండు గుడ్లు ఇలా పోసి మంచిగా విసుకాలే. మంచి మెత్త విసికినాక ఇగో ఈ కొన్నులు ఉన్నాయా, ఈ గుత్తిగాలాలు, ఈ దారాలు కట్టాలి. దారాలు ఈ నట్టు కట్టినామనుకో కొద్దిగా స్పీడ్గా పోతుంది. స్పీడ్గా దూరం పడ్డది అనుకో మనకు చేప పడుతుంది. ఫ్రెండ్స్, ఇలా రెండు గుడ్లు కొట్టి పోసినాం ఫ్రెండ్స్. ఇదంతా మొత్తం విసికాలి. ఇప్పుడు మెత్త అయ్యేలాగా విసికి మంచిగా, అట్లయితేనే మనకు చేపలు పడతాయి. పిండితో పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు ఇవి నట్టు ఉన్నదా? నట్టు ఇళ్ళ నుంచి తీయాలి. ఇది జూమ్ చేయరు ఒకసారి. జూమ్ చేయాలి. నువ్వు జూమ్ చెప్పదా? అయితే ఈ నట్టు ఏమైతే అంటే బరువు కొద్దిగా స్పీడ్ దారం విసిగితే ఎక్కువ పోతుంది. తాడు ఉన్నది పుస్తలు తాడారా? కెమెరాలు పడుతుందా? ఇది పడుతుంది పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలరా? నేను అట్టున్నాయి కదా, నేను అట్టకు దారంతో ఇట్లా ముడేయాలి. అవును, అట్లా చెప్తా ఉన్నావు. నేను కెమెరా దగ్గర పోతా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అట్టు కట్టినాం కదా, ఇప్పుడు ఆయన దిగి గుర్తు కూడా కట్టేయాలి. ఫ్రెండ్స్, ఇగో పిండి అయిపోయింది, గాలా కూడా కంప్లీట్ అయిపోయింది. గాలం అయితే ఇగో తయారు చేసినాం. ఇగో తయారు అయిపోయింది. గుత్తి గాలాలు ఇప్పుడు నట్టు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మేము చెరుకు కాడికి పోతున్నాం. లెట్స్ గో. ఎక్కడ్రా మనోజ్? ఇంకా ముందకి వచ్చిన ఆల్రెడీ అది కనబడేది. అదే అదేనా? అక్కడ చూపెట్టు. పొలం
ఎల్లా చూసుకున్నాడు రా నువ్వు లేకపోతే బోర పట్టుకోండి పట్టుకోండి మంచి పోతావు మరి గట్టి పట్టు కెమెరా అరే ముందుగా పిండి తీసి గాలాలన్నీ తీయసారి గుర్తున్నాయా ఫ్రెండ్స్ ఏది ఇగో ఇది చిన్న పెట్టు వదిలేసి అరే ఇట్లా చిన్న ముద్దలు చేసుకుంటే దీనికి పెట్టినాం అనుకో చేప అబ్బావులో దాన వేసినారు అనుకోని ఆయన చేప వచ్చి తింటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే గాలి వేసిన ఈ డబ్బా చేప పడ్డట్టు మనకి ఏర్పడాలంటే ఇట్లా చుట్టి మనం కట్ట పెట్టాలి ఇటు ఎవరు ఉన్నది ఒక ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు అనుకో ఊరే ఊరుకు చేపలు పడాయి అందుకే మనం చాలా మంచి గుసుకోవాలి చప్పుడక పెట్టు చుట్టి మేము పోతున్నాం మరి అర్ధగంట వాడక పోయి పని చెప్తావు దారా పడతా అండి అర్ధగంటలా దా వాళ్ళు గిల్లేసిన ఎప్పవారు చేపలలో వాళ్ళు ఇలా వాళ్ళు చూద్దాం పడితే పడతారు చూద్దాం మరి మన దగ్గర ఏమన్నారా వాడు ఏమన్నాడు అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు లేకుంటే అర్ధ గంటకు చేప పడుతుంది అన్నాడు మొన్న వచ్చినప్పుడు ఇప్పుడు మనం దగ్గర గంట అయింది ఒక చేపలు ఇంతవరకు బావా చేప పడ్డారని చేప పడ్డా ఫ్రెండ్స్ చేప పడ్డదా అంట చూద్దాం ఆ ఎగ్జైటింగ్ ఎట్లుండో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేప పడ్డాడు చూడాలి ఫ్రెండ్స్ చేపని అయితే చిన్న స్మైల్ ఇచ్చింది చిన్నదాం అదృష్టం ఎట్లుంటుందేమో ఫ్రెండ్స్ చేప అది ఎట్లయితే పడ్డది చిన్న చేప మన కోసం వెల్కమ్ ఇచ్చింది
చిన్న ఫ్రెండ్స్ మనం అందం ఏం పర్లేదు ఏం పర్లేదు కానీ ఫస్ట్ టైం మీరైతే కెమెరా చూపిరా కెమెరా చూపిరా మనోజ్ పోతా 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 ఒక్కడే ఒక్కడే ముక్క పట్టుకో ఫ్రెండ్స్ ఇంకా దీనికంటే పెద్ద పడతాయి ఫ్రెండ్స్ కవర్ అయిపోరా చిన్న అయితే బోని కొట్టింది ఇక పెద్ద అత్తయ్య ఇక ఖచ్చితంగా చాప పేరు రవ్వు దీనికన్నా బాగా పెద్ద ఉన్నాయి ఆ పెద్దవాడికి చిన్నది పడ్డది ఏం కాదు ఏదో ఒకటి మా సాహస సమయం ఎట్లుందో మేము నిరూపించుకుంటాం ఇగో చాప తీసుకో భయం ఒక్కదాన్ని పట్టింది ఇక ఫ్రెండ్స్ ఇక ఒక్క గాలంని పట్టింది ఒకటే గాలం కొరికింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు ఒక ప్రస్తుతానికి ఒక చాప పడ్డది ఫ్రెండ్స్ ఒక చాప అయితే పడ్డది మాకు ఒక చాప పడ్డది మా బావ నేను మాత్రం ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ ఇప్పుడు చాపని అయితే పడ్డది అమ్మా మన దగ్గర ఏమన్నారా మనం దూరం పోమ్మాడు మన ఇద్దరిని డిస్టర్బెన్స్ అయితే నన్ను దూరం రామన్నాడు పాపం పాట ఏమో మిట్కర్ అయితే ఇస్తుందట షాప చూద్దామా పోయి వస్తున్నా వస్తున్నా రా వస్తున్నా మళ్ళా చిన్నది వాడది ఇట్లుంటే చూడు దూరం మళ్ళా చిన్న చేపన పడ్డది కదా మరి అరే కవర్ తెప్పదు అవును కానీ అదే నవీన్ గాడు బలం బాగున్నది కానీ ఇంకోటి గీకే వేసేసిండు అందుకే చిన్న చేప చేపలు పడ్డాయి ఇంకోటి పడుతుంది అంట మళ్ళా పెద్ద పడితే ఇప్పుడు ఖచ్చితంగా పెద్ద పడాలి సంజయ్ కెమెరా చూపిస్తాను చూపి మా కష్టం నీ కష్టం ఇదే రెండు చేపలు పడ్డాయి మాకైతే ఇప్పటి వరకు ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ పడ్డేమో కొంచెం పెద్దది అన్న మరి మళ్ళీ ఉండకూరు మళ్ళీ షాప్ పడదు మీరు అడిగోరు మళ్ళీ పడంగా పిలుస్తాం అదే పడంగా చెప్పురా రై ఏ చెప్తామన్నా పిలుస్తాం ఒకటి ఒకటి పెద్ద షాప్ ఒక పడితే మంచి ఒకటి ఖచ్చితంగా పడుతుంది అరే ఎగురుతున్నాయి రైకి కొంచెం అన్నక పొలం కాడాలి బయట సచ్చిపోతుంది సచ్చిపోతా గబ్బు వాసలేదు వావ్ మనీ కొద్దర కొద్దిగా వెళ్ళిపోయినది నేను మనోజారే తుట్టి అనుకున్నారా చేపలు పడతా అంటే వాడు మళ్ళీ వాడు మస్తు పట్టిండే ఇప్పటికి కాదు రెండు చేపలు పడ్డాయి చిన్న చిన్న మంచి చిన్న పడ్డాయి పెద్ద పడితే ఇప్పుడు పడేస్తాను మాటి తిందా చూద్దాం ఏం చేస్తాడు చూద్దాం చూద్దాం ఇక ఒకసారి చూపిద్దాం మన వాళ్ళు ఒకసారి చూపి దొరుకుతలేవు రవి ఒకటి పట్టుకోకటి జారిపోతుంది జారిపోతుందా ఫ్రెండ్స్ ఇగో చిన్న చిన్న చేపలు కాకపోతే పెద్దవి కావు చిన్న సెకండ్ పడ్డది మాత్రం కొంచెం పెద్ద దీనికన్నా హ్యాపీ ఆయుష్గా ఫుల్ పెద్ద చేప ఫ్రెండ్స్ నేను ఊహిస్తున్నా పెద్ద చేప పడాలని ఇంకో చేప పడ్డారా అమ్మతో గింత గ్యాబ్ ఇస్తున్నాను ఎత్తున్నా దీన్ని కూడా గుడ్డకి గుడ్డకి కెమెరా చూపిరా చాప పోయింది ఫ్రెండ్స్ అలానే పడ్డది నవీన్గా గింత సేప వచ్చి గంట అవుతుంది పెద్ద చేప ఒక్కడ పడతలేదురా ఇక నచ్చింది చిన్న చేపని పంపించింది ఏం చేద్దాం గుందురా గుందురా జల్ది గుందురా గుందురా గుంజు మెల్ల తీసిన కవర్లు ఎత్తా తీసుకోయి
బాబా మొల్ల రవ్వ చేప పడ్డది పా చల్ లెట్స్ గో యా లెట్స్ గో విత్ చేప ఎన్ని పడ్డారా మూడు మూడు అన్ని చిన్న అప్పటంతే ఫ్రెండ్స్ ఏం కాలే అరే అరే మళ్ళీ చెప్తారా ఫ్రెండ్స్ మాకైతే ఏం బాధలేదు చిన్న చిన్న వాడుతున్నాం చూపి ఒకసారి కెమెరా చూపి ఇగో చిన్నది మూడో చేపనా మూడో రైట్ వెళ్దాం మనం ఇక వెళ్దాం అది కూడా సేమ్ ఫ్రెండ్స్ సేమ్ చేపలు రవ్వలే మెల్ల కాబట్టి పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం నాకు తెలిసి ఇది ఒక పావు కిలో వెళ్తుంది కావచ్చు కూర ఏ పావు కిలో ఉంటుంది అరకిది మాకైతే ఒక మూడు చేపలు పడ్డాయి ఫస్ట్ పడ్డది ఇదే ఫస్ట్ అను ఫస్ట్ సెకండ్ అదే ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ బోని కొట్టింది ఇక చిన్న చేప ఉనుకులేదు కొనుక్కలేదు దీనికి ఆగమైతున్నట్టుంది పానం ఇది తాడు పడ్డ చేప ఫ్రెండ్స్ ఇది ఈ చేపలు అయితే పడ్డాయి చూద్దాం ఇంకొక వన్ అవర్ అట్లా ఉందా క్లియర్ గా చూడు టైం ఎంత అయింది ఇప్పుడు 2:30 టైం 2:30 అవుతుంది 3:00 వరకు ఇంకో గంట చూస్తాం ఈ తర్వాత వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వెళ్ళేసారా ఇంకో చేప పడ్డదంట చూద్దాం పైకి లేవట్రా మనోజ్ పడ్డారా ఏయ్ చూపి కెమెరా చూపి సక్సెస్ఫుల్ గా మళ్ళా సేమ్ అప్పటి అంతే పడ్డది ఫ్రెండ్స్ కొంచెం అంతే ఇంద్రా ఏంది పిండిరా అరే భయమే అరే వర్షం ఉంది కాబట్టి మినిమం ఇంకొకటి పడుతుంది మొగలైంది కదరా ఏం చేద్దాం సింపుల్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ నడ్డు టైం పడుతుంది ఇంకా వర్షం సింపుల్ స్టార్ట్ అయినాయి కదరా మరి వస్తాయా చేపలు పడ్డాయి కొంచెం కొంచెం వర్షం పడుతుంది చూస్తాం ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఉంటాం లేకపోతే లేదు వాతావరణం ఇట్లా ఉంటే కొంచెం వెళ్ళిపోతాం చూద్దాం మేము 4 గంటలు కష్టపడి 4 చేపలు పట్టినాం కానీ గంటకో చేప పడ్డది మాకు వర్షం పడుతుంది వాతావరణం అయితే బాగాలేదు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం వర్షం పడకపోతే మాత్రం మీరు కనుక ఈ వీడియోకు 1 లక్షలు కొడితే మనం వండుకుందాం 10,000 లైకులు కొడితే మేము మాత్రం మళ్ళీ వండుకొని ఈ చేపలను వండుకొని చూపిస్తాం ఇంతేనా ఇప్పుడు ఇంకేమైనా ఉందా అంతే అంతే వెళ్దాం మనం ఇంటికి వెళ్దాం ప్యాకప్ ప్యాకప్ బాయ్ బాయ్ హలో బాబా ఇంకేమైనా ఉందా చెప్పేది మనది ఇంకా కొంచెం మిగిలిపోయింది మనం సాయంత్రం ఇంటికి వచ్చినాం కదా ఇంటికి వచ్చినాక ఏమైంది ఫుల్ అంటే ఫుల్ మాకు 4 చేపలు పడ్డాయి వర్షం పడ్డది ఆ చేపలు అయితే మేము వండుకోలేదు అవి అట్లే ఉండిపోయినాయి ఇక దాని తర్వాత మనోజ్ మా దాంట్లో మనోజ్ ఏంటంటే నాకు స్టార్టింగ్ చెప్పిండు అన్న చేపలు పడదామని మనోజ్ అన్న ఇప్పుడు నువ్వు 4 చేపలు పట్టినావు కదా ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్తా మన సబ్స్క్రైబర్స్కి చెప్తాను చెప్పు ఒకసారి ముందుగా నాకు గాలమేసు రాలేకుండే అయితే మా బాబాయలతో నువ్వుకే చేపలు పట్టబెట్టండి అట్లా డబ్బగాళ్ళు ఎత్తున్నాక నాకు ఖర్చు డైరెక్ట్ చేయగలుగు చేయకన్నా లేకుంటే ఒడ్డు కన్నవాడు అట్లాగే వేసుట్లో నాకు ప్రాక్టీస్ అయిపోయింది ప్రాక్టీస్ అయిపోయిందా ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయినా ఇప్పుడు పర్ఫెక్ట్ ఓకే లడ్డు మరి నీకేమనిపించింది ఏం చేయాలనిపించింది ఎప్పుడు ఇట్లా ఇందాన పోలేదు కదా ఇట్లా చేపలు అవును పోలే ఎప్పుడు పోలేదు మంచి అనిపించింది నాకు మాత్రం కెమెరా పట్టుకొని మనం సెల్ఫీ తీయకుండా పెట్టడం అవి హైలైట్ ప్రతి ఒక్క చేప చేప తీసిన ఎంజాయ్ చేసిన అయితే ఫుల్ ఎంజాయ్ ఇప్పుడు ఫస్ట్ టైం కానీ ఇట్లా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాకు అండ్ ఇంకొకటి సాయి రామ్ దారా దా అసిస్టెంట్ డైరెక్టర్ ఇగో ఈ వీడియోలో కెమెరా హ్యాండ్లింగ్ చేసింది చిరు దగ్గర సాయి రామ్
వీడు బాగా వర్క్ చేసిండు ఈ వీడియోకి వీడు. తర్వాత ఆ ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, సేమ్ ఛానల్ పేరే ధీరజ్ ఎల్పి అని కొడితే ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, దాంట్లో కూడా ఫాలో అయిపోండి. అప్పుడప్పుడు మేము ఇన్స్టాగ్రామ్లో లైవ్ వస్తున్నాం. అంతే, మాకైతే ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయండి. ఇంకేమైనా మిగిలిపోయిందా మనదేమన్నా చెప్పేది ఏమన్నా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకోసారి సబ్స్క్రైబ్ చేయండి. ఆయన ఇంకొకటి ఏంటంటే ఇది మా ఫస్ట్ వ్లాగ్, ఇది మనం ఎట్లా చేయాలో అర్థం కాలేదు, ఏదో చేసినాం. ఇది కనుక హిట్ అయితే ఇట్లానే ఇంకా, ఇది కనుక మీకు నచ్చి మీరు బాగా లైక్ చేస్తే నెక్స్ట్ చేపలు వండుకునే చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా చాలా అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి కలిగిన మస్తు ఉన్నాయి, ఇంకొకటి కామెడీ వీడియోస్ వస్తాయి, అది కూడా తీసినాం, అది కూడా వస్తుంది. ఇప్పటికైతే ఇదే ఫ్రెండ్స్. అట్లనే ఒకటి చెప్పడం మర్చిపోయినా, మాకు ఇంకో ఛానల్ ఉంది పల్లెటూరు సినిమా, దాన్ని కూడా ఫాలో అవ్వండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇప్పుడు మేము చేసిన వీడియోస్ ఉంటాయి కదా, మేకింగ్ వీడియోస్ కానీ ఇంకేమన్నా ఎక్స్ట్రా వ్లాగ్స్ కానీ ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. అంతే ఇక ఇది ఈ వీడియో. రైట్ ఇక, బ్యాక్అప్. Bye. Bye.